ఐ యామ్ లక్ష్మి ఫ్రమ్ బెంగళూరు నేను దీపాస్ ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్లో రాఖీ స్పెషల్ కుకింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను సో కాంపిటీషన్ కోసం నేను బ్రెడ్ కస్టర్డ్ పుడింగ్ చేస్తున్నాను ప్లీజ్ వాచ్ ఇట్ చూడండి ఫ్రెండ్స్ లక్ష్మి గారు మనకి బెంగళూరు నుంచి పంపించారు బ్రెడ్ కస్టర్డ్ ఫుడ్డింగ్ దీనికి కావాల్సిన పదార్థం బ్రెడ్ స్లైసెస్ అండి మిల్క్ డ్రై ఫ్రూట్స్ కస్టర్డ్ పౌడర్ అండ్ షుగర్ అంతే సింపుల్ ఐటమ్స్తో సింపుల్గా అయిపోయేదండి ఇది చాలా చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా సో నార్మల్గా మనం బ్రెడ్స్ ఒక్కొక్కసారి ఇంటికి ఏమన్నా అంటే హెల్త్ బాగాలేనప్పుడు ఎక్కువగా ఫ్యామిలీ రిలేటివ్స్ చూడడానికి వచ్చినప్పుడు తెస్తుంటారు బట్ దాన్ని అలాగే తినలేం సో అలాంటప్పుడు అలా ఎక్కువగా మిగిలిన బ్రెడ్స్ని ఇలా చేసుకొని తింటే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది హెల్తీకి హెల్తీ కూడా ఉంటుంది చాలా బాగుంటుందండి చూడండి పెనం మీద నెయ్యి అప్లై చేసి అందులో ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని బాగా టోస్ట్ చేసుకోవాలండి టూ సైడ్స్ నీట్గా బాగా టోస్ట్ చేసుకోవాలి బ్రెడ్స్ని అన్నిటినీ నీట్గా పీసెస్గా చేసి కట్ చేసి చూడండి టోస్ట్ చేసి ప్లేట్లోకి ఎత్తేసుకోవాలండి తీసి పెట్టుకోవాలి ప్లేట్లో బాగా రోస్ట్ అయితేనే ఇది బాగా టేస్ట్ ఉంటుందండి పెనం సిమ్లో పెట్టేసి బాగా కాల్చుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పాలు అండి ఒక ప్యాకెట్ పాలు తీసుకొని దాన్ని బాగా మరగబెట్టాలి పాలు పూర్తిగా మరిగి కొంచెం చిక్కబడేంత వరకు అలాగే మరగాలండి కొంచెం దగ్గర అయ్యేంత వరకు మరీ ఎక్కువ కాకుండా ఒక 10 నిమిషాలు కొంచెం పాలు దగ్గర అయ్యేంత వరకు కొద్దిగా బాగా మరిగిచ్చి తర్వాత మనం కస్టర్డ్ పౌడర్ ఏదైతే ఉందో అది ఒక 2 స్పూన్స్ అండి 2 స్పూన్స్ ఒక కప్లో వేసుకొని దానికి కొద్దిగా చల్లబడిన మిల్క్ వేసి బాగా లంప్స్ లేకుండా గడ్డ అనేది ఏం లేకుండా నీట్గా కలిపేసుకోవాలి బాగా బాగా మిక్స్ చేయాలండి లంప్స్ ఉంటే మనం మిల్క్లో వేసేసరికి అక్కడక్కడ గడ్డలు గడ్డలుగా వస్తాయి అంతగా టేస్ట్ రాదన్నమాట సో ఇలా చేసేటప్పుడే మనం బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్స్ చేసిన కస్టర్డ్ పౌడర్ ఏదైతే ఉందో దీన్ని మన మిల్క్ ఏదైతే వేడిగా పెట్టామో అందులోకి మిక్స్ చేయాలి చూడండి మిక్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి బాగా కలుపుకోవాలి లంప్స్ అనేది అస్సలు ఉండకూడదు సో చూడండి ఎంత నీట్గా కలిపారో లక్ష్మి గారు అండ్ ఈ మిక్స్ చేసిన కస్టర్డ్ని ఇప్పుడు పాలు చూడండి మనకి పాలు బాగా దగ్గరకు వచ్చింది అందులో ఫస్ట్ చక్కెర వేసుకోవాలండి పాలు దగ్గర పడ్డాక చక్కెర వేసుకొని మళ్ళీ కాసేపు మరగబెట్టాలి తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ ఏదైతే ఉందో కలిపి పెట్టింది అది కూడా వేసి కొంచెం బాగా దగ్గర అయ్యేంత వరకు ఉడికించాలండి ఒక 10 నిమిషాలు ఉడికిస్తే అది బాగా దగ్గర అవుతుంది లాస్ట్లో మనం డ్రై ఫ్రూట్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు బాదం పిస్తా ద్రాక్ష ఇలాంటివన్నీ వేసేసుకొని బాగా నీట్గా మిక్స్ చేసి స్టవ్ కట్టేసేయాలండి ఇప్పుడు మనం ముందే రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఏదైతే ఉందో అది బాగా ఒక బౌల్లో నీట్గా పేర్చాలండి దాని మీద మనం ఇందాక మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్స్ మిల్క్ అండ్ కస్టర్డ్ పౌడర్ మిక్స్ ఏదైతే ఉందో అది దాని మీద పోయాలి మళ్ళీ ఒక లేయర్ అలాగే బ్రెడ్ స్లైసెస్ పెట్టి మళ్ళీ దాని మీద పోసేసి బాగా దాన్ని క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలండి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్ చేశాక దాని తర్వాత దించేసి సర్వ్ చేస్తే చాలా టేస్టీ హెల్తీ కస్టర్డ్ పుడ్డింగ్ బ్రెడ్ పుడ్డింగ్ రెడీ అయిపోయిందండి సో అందరికీ రాఖీ శుభాకాంక్షలు